ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమంలో భాగంగా భక్త రామదాసు కీర్తనలపై 12 గంటల నృత్యయజ్ఞం స్థానిక గీతాభవన్లో సోమవారం నరేష్ నిర్వహించబడింది. ముగింపు సమావేశంలో శాసనసభ్యులు జీవన్రెడ్డి, జేసీ రాజేశం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, డిఆర్ఓ శ్యాంప్రసాద్, ఎంవీ నరసింహారెడ్డి, భోగ వెంకటేశ్వర్లు, రోటరీ క్లబ్ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్, భుజంగారావు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట సాధనలో కళాకారుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. 12 గంటల పాటు నిర్విరామంగా నృత్యం చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. అనంతరం 12 గంటల పాటు నృత్యం చేసిన బొమ్మిడి నరేష్ స్వర్ణలతతో పాటు నరేష్ తల్లిదండ్రులను జిల్లా యంత్రాంగం పక్షాన ఘనంగా సత్కరించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు నరేష్ ను సత్కరించగా 12 గంటలు నాట్యం నిర్వహించి తెలంగాణ బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు తో పాటు లింకా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందాడు. జగిత్యాల జిల్లా
తరపు అధికారులు నాయకులు అందరూ కూడా సిఫారసు చేసి ఆ మహాసభలో జగిత్యాల సత్తా చాటే విధంగా మీరు ఒక అవకాశం కల్పిస్తారని కోరుకు. ఈరోజు దీర్ఘిరామ 12 గంటలకు దీర్ఘిరామ నృత్య కార్యక్రమం చేసిన చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా మన సాంస్కృతిక సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఈ నరేష్ లాంటి వారు చాలా ముఖ్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కనుమరుగవుతున్న ఈ శాస్త్రీయ సంగీతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే మన జగిత్యాల పట్టణానికి సంబంధించి చాలామంది విద్యార్థులకు ఈ నృత్యాన్ని నేర్పించి వారిని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఘనత కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఈ వెస్టర్న్ కల్చర్ నేర్చుకున్న తర్వాత శాస్త్రీయ సంగీతాన్ని శాస్త్రీయ నృత్యాలను మర్చిపోతున్నారు. కానీ ఇదే వారి జీవితంగా భావించి ప్రతి ఒక్కరికి నేర్పించడము తను కూడా దీని మీదనే ఆధారపడము అనేది గొప్ప విషయము. నిజంగా ఇలాంటి కళాకారులను ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్కి విన్నవిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కళాకారులు ఇలాంటి నృత్యాలనే కానీ కళాకారులు చాలామంది ఉన్నారు. వారికి ఇదే జీవితంగా బతుకుతున్నారు. కానీ కొంతమంది మాత్రం చాలామంది అసలు వాళ్ళకి ఆదరణ లేకుండా ఉంది. కానీ తప్పకుండా ఇలాంటి వారిని ప్రోత్సహించినట్టయితే మన తెలంగాణ సాంప్రదాయాన్ని సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటాము. కాబట్టి తప్పకుండా నరేష్ కుమార్ గారికి గవర్నమెంట్ తరఫున ఏదో ఒకటి ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మార్నింగ్ నేను 6 గంటలకు వచ్చి కొబ్బరికాయ కొట్టడం నిజంగా టెన్షన్ అనిపించింది. కానీ సక్సెస్ఫుల్ గా అయినందుకు నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు నరేష్ గారికి ఆయుధ ఆరోగ్యాలతో పాటు అన్ని ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఇలాగే ముందుకు వెళ్ళి ముందు ఇంకా రికార్డు సాధించాలని కోరుకుంటూ ఆయనకు అందరి ఆశీస్సులు దక్కాలని కోరుకుంటూ ప్రవాహం ఇప్పుడు మొదలైంది కనుక అది మీకు సంపూర్ణంగా ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. అది నీటి ప్రవాహం ఈ ముగింపు కార్యక్రమం నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆ రోజు అడగానే మా వంతు సహకారం అందిస్తామని ముందుకు వచ్చినటువంటి పెద్దలు జగిత్యాల డిఆర్ఓ శ్రీ శ్యామప్రసాద్ గారు అధ్యక్షులు వారికి పరిచయం చేసి అప్పుడున్నటువంటి కలుగులు అంజయ్య గారి స్వర్గీయ
ముఖ్యమంత్రి గారు వారి సమక్షంలో ఫస్ట్ టైం 1981లో రవీంద్ర భారతి తీసుకెళ్ళి వారి ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారు అన్నింటినీ కూడా పనిచేసి ఇక ప్రపంచానికి తీసుకొచ్చిన స్థాయి నేనని సగర్వంగా చెప్పుకోరు, కానీ అది తప్పదు. ఇవాళ చేయలేదని కూడా ప్రభుత్వం చేయిస్తుంది, కానీ దానిలో కూడా అనేకమైనటువంటి రాజకీయాలు ఇస్తున్నాయి. నేను చేశాను, నేను చేశాను, అసలు చేసింది ఎవరు ఆ భగవంతుడికి తెలుసు. కానీ మరి ఇటువంటి రాముడు ఇటువంటి కళలు చంద్రబాబు మీద మళ్ళీ నిలబడినట్టుగా ఆలోచించండి. మరి కవిత వారు అయితే కార్యక్రమం మొదటి నుంచి నాకు మొదటి నుంచి కలవాలి. పై శాస్త్రీయ ప్రదర్శన జరగనందుకు మా తెలంగాణ రాష్ట్ర వేద సంఘం పక్షాన చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు వల్పేటి లచ్చయ్య, నేను కర్నాలు పట్టణ వాస్తవ్యాన్ని, నేను తెలంగాణ రాష్ట్ర మేధ సంఘ ఆర్గనైజ్ సెక్రటరీ. ఈ మన మాకు బొంగిడి నరేష్ కుమార్ గారు కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు మా కుల సంఘంలో. వారు వారికి మా రాష్ట్ర అధ్యక్షుల వారు, మా టీము, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఈ శాఖ మంత్రివర్యులు కానీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం, రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నాం. ఇచ్చి ఈ ఈ 15 పేజీ నుండి ఈ మహాసభలు జరగబోతున్నాయి. ఈ తెలుగు మహాసభలను మా నరేష్ కుమార్ గారికి స్థానం కల్పించే విధంగా మన జగిత్యాల జిల్లా యంత్రంగా పెద్దలందరినీ మా విన్నపం తప్పకుండా మా నరేష్ కుమార్ గారికి తెలుగు మహాసభలలో ఆహ్వానం తెలిసే విధంగా చేస్తారని పెద్దలందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. శాస్త్రీయ నృత్యాన్ని చేయడం అనేటువంటిది ఎంతో మన అభినందనీయం. అది మన జగిత్యాల జిల్లాకు గర్వకారణం. నరేష్ కుమార్ గారు మొదట కలెక్టర్ గారిని సంప్రదించగానే ఒక వేదిక ఏర్పాటు చేయండి, ఈ సందర్భంగా తెలుగు మహాసభ సందర్భంగా ఒక వేదిక ఏర్పాటు చేసి అతనికి అవకాశం కల్పించాలని చెప్పగానే వెంటనే సంప్రదించి ఈ యొక్క గీతా భవన్ను ఎంపిక చేసి ఇక్కడైతే ఊరిలో మధ్యలో ఉంటుంది, అందరూ వచ్చి చూస్తారు, ప్రేక్షకులు చాలామంది ఉంటారు అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే మరి భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీ నరేష్ కుమార్ గారు చాలా చక్కని నృత్య ప్రదర్శన చేసి మరి ఆ నృత్య ప్రదర్శన చూసినందుకు మాకు కూడా, నేను కూడా చివరి సమయంలో నేను కూడా 5:45 నుండి 6:00 అరగంట పాటు నేను కూడా కూర్చొని చూస్తున్నాను. చాలా చాలా చక్కగా నృత్యం చేశారు. ఒక సంస్కృతి సంప్రదాయంలో బాగా విస్తృతమైన ప్రచారంలోకి తీసుకొచ్చి ఇంకా అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఏమైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ తెలుగు మహాసభ సందర్భంగా మీరు ప్రత్యేకంగా సిఫారసు ఏమన్నాడు తప్పకుండా జిల్లా యంత్రాంగం నుండి కలెక్టర్ గారు చెప్పి మీకు ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి పంపిస్తాం జిల్లా యంత్రాంగం తరఫున. ఈవెన్ సాహిత్య అకాడమీ చైర్మన్ గారు కానీ, దేశపతి శ్రీనివాస్ గారు కానీ నాకు నచ్చి మిత్రులే, వారికి కూడా నేను స్వయంగా నేను చెప్తాను ఈ విధంగా మన లింక్ ఆఫ్ రికార్డ్ లింక్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డు నమోదు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఒక అవకాశం మరి కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీ గురించి సిఫార్సు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంత మంచి చక్కటి అవకాశం మాకు కలిగించినందుకు జిల్లా యంత్రాంగం తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఈ ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాల్లో కార్యక్రమంలో
ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబోతున్న తరుణంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో మిత్రులు సోదరులు తొమ్మిడి నరేష్ గారు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏకబిగిన శాస్త్రీయ నృత్యం చేయటం ఇదంతా అభినందనీయం. మరి ఈ కార్యక్రమ ముగింపు సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలతో పాటుగా లింకా బుక్ ఆఫ్ రికార్డులో 12 గంటలు అంటే 7:20 7:20 ఏకబిగిన శాస్త్రీయ నృత్యం చేసి మరి నమోదు కాబోతున్న తరుణంలో పరిణీక్షించినటువంటి ప్రకాశ్ గారి కళాకారులు పాతి కేసులందరికీ మన యావత్ జిల్లాకు గర్వకారణంగా ఇచ్చే విధంగా బొమ్మి నరేష్ గారు 12 గంటలు శాస్త్రీయ నృత్యం చేయటం మరి ప్రపంచ తెలుగు మహాసభలోనే ఒక ప్రత్యేకంగా నిలవబోతుందని చెప్పడం తప్పదని సంగీత చరిత్ర గారు రాజేశ్వర్ గారు ఏదైతే జగిత్యాల జిల్లా వైపు నుండి ఇటు నరేష్ గారికి ప్రపంచ తెలుగు మహాసభలో మరి వారి నృత్య ప్రదర్శన ప్రదర్శించే విధంగా అవకాశం కల్పించడానికి జగిత్యాల నుండి ప్రతిపాదించడంతో పాటుగా మరి వారికి అవకాశం కల్పించడానికి కొరకు వారి వరకు ప్రయత్నం కూడా చేయడం వస్తుందని పేర్కొన్న సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. వాస్తవ మిత్రుడు నరేష్ గారితో నాకు చిరకాల పరిచయం అయినప్పటికీ వారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని చెప్పని నేను ఊహించలేకపోయాను. ఒక విధంగా చెప్పాలంటే 12 గంటలు ఏకబీగా నడవడమే సాధారణ విషయం కాదని చెప్పాను. వీళ్ళెవరు నడవడం అంటే మామూలు విషయం కాదు. 12 గంటలు నృత్యం చేయడం అని అంటే అది ఊరు అందరి ఊహాతీతమైన కూడా చెప్పాల్సి వస్తుంది. మరి స్వయంగా పర్యవేక్షించే అవకాశం నాకు లభిస్తూ ఉన్నా కానీ ఇతర సమయాలలో ఇతర సందర్భాలలో నరేష్ యొక్క నృత్యాన్ని నేను గతంలో జరిపించినట్టు ఈ సందర్భంగా నరేష్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ తెలంగాణ రాష్ట్రం కన్నడకు పుట్టివి వాస్తవంలో ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే జానపద గేయాలతో జానపద నృత్యాలతో మరి ప్రజానీకాన్ని చైతన్యం చేయబడి తెలంగాణ సాధనకు ఉద్యమం బలోపేతానికి తోడ్పడిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి కళాకారులు పుట్టింది లేనటువంటి తెలంగాణ రాష్ట్రం మరింత కళలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం క్షీణత నివారణ చెప్పని దానికి అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధిగా నేను ఎప్పటికీ మీకు అండగా ఉంటానని చెప్పని మనం చేస్తూ నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగించినందుకు సభా నిర్వహకులకు ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్పుడు బొమ్మి నరేష్ గారిని ఏదైతే ఈ నృత్య ప్రదర్శన కావాల్సినటువంటి ఒక సహాయ సహకారాలు అర్థం చేసినందుకు జిల్లా అధికార యంత్రాంగానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకారం అందించినటువంటి శ్రీమతి సోనల్ అలాగే నరేష్ తల్లిదండ్రులు కూడా రేపు రేపు రావాల్సిందిగా కోరుతున్నారు. సోదరుడు మోహన్ నరేష్ కు ఆశీస్సులు అందిస్తున్నటువంటి